నమస్కారం అండి, డాక్టర్ మూవ్వ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. మనలో చాలామందికి పొద్దున్న లేవగానే ఒక కప్పు కాఫీ పడకపోతే బండి స్టార్ట్ కాదు, మైండ్ ఇంకా నిద్ర మత్తులో ఉన్నట్టుగానే ఉంటుంది. మనకి రోజులో మన పని చేసుకోవడానికి తగిన ఉత్సాహం మనకి రాదు. సో పొద్దున్న లేవగానే ఒక కప్పు కాఫీ తాగడం అనేది మనకి చాలా చాలా ఒక స్ట్రాంగ్ అలవాటుగా మారిపోయింది. కాఫీ స్పెషలిస్ట్లు ఎవరైనా ఉంటే తమిళ వాళ్ళు, సో మీరు తెలిసిందిగా వాళ్ళకి స్పెషల్ ఒక గిన్నె గ్లాస్ అవన్నీ తయారు చేసుకుని వాళ్ళు చేయడం జరుగుతుంటుంది. ఫిల్టర్ కాఫీ అనే దానికి ఒక బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరున్నారంటే వాళ్ళు తమిళ వాళ్ళు. అఫ్ కోర్స్ మనకి చాలా కాలం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో ఉండడం వల్ల మనకు కూడా కాఫీ అనేది మన దైనందిన జీవితంలో ఒక ప్రధాన భాగం అయిపోయింది. కాకపోతే రోజు అందరూ కాఫీ తాగుతారు, కానీ కాఫీ అనేది ఒక చెడ్డ అలవాటని, సో కాఫీ తాగడం వల్ల ఒక ఏదో నష్టం జరుగుతుందని, ఆరోగ్యానికి హానికరమని, ఇట్లాంటి కొన్ని అపనమ్మకాలు, నిజానికంటే ఇప్పుడే చెప్తున్నాను ఏం చెప్పబోతున్నాను, ఒక అపనమ్మకాలు చాలా సర్క్యులేషన్లో ఉన్నాయి. సో అందరూ కాఫీ తాగుతారు, ప్రతి వాళ్ళు కూడా నేను కాఫీ తాగుతానండి అందులో ఒక దురలవాటు ఉన్నట్టుగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో దాని గురించి వాళ్ళు పరిశీలిద్దాం. సో ముందు మంచి చెడు, కాఫీ తాగడం వల్ల మంచి అని జరుగుతుంది చూస్తే, ఫస్ట్ అది ఒక్క క్యాలరీ కూడా మనకి, అంటే బ్లాక్ కాఫీ గురించి మాట్లాడుతున్నాను నేను, కాఫీ అంటే బ్లాక్ కాఫీ. సో మనకి ఏమాత్రం క్యాలరీస్ పెరగకుండా మైండ్ని స్టిమ్యులేట్ చేసేట, అంటే బాడీని మైండ్ని స్టిమ్యులేట్ చేసేటటువంటి ఉత్సాహాన్ని తీసుకొచ్చేటటువంటి డ్రింక్ అది. కాకపోతే మనం దాంట్లో పాలు, చక్కెర ఇట్లా రకరకాల యాడ్ చేయడం వల్ల అసలు ప్యూర్ కాఫీని మనం దాన్ని పాడు చేస్తున్నాం, ఒక రకంగా దాన్ని కల్తీ చేస్తున్నాం బేసిక్లీ. సో ప్యూర్ కాఫీ అంటే బ్లాక్ కాఫీ తాగడం వల్ల వచ్చేటటువంటి బెనిఫిట్స్ గురించి మాట్లాడతాం. ఒకటి, బ్రెయిన్ని బాగా స్టిమ్యులేట్ చేస్తుంది, దానివల్ల ఎట్టి క్యాలరీస్ మనకి రావు. సో ఎప్పుడైతే బ్రెయిన్ స్టిమ్యులేట్ అయిందో మా మైండ్ యాక్టివ్గా ఉంటుంది. సో మనకి వచ్చేటువంటి కాస్త యాంగ్జైటీలు, డిప్రెషన్లు ఏమైనా ఉంటే కూడా తగ్గుతాయి. బ్లాక్ కాఫీ యొక్క ఇంకొక ప్రధానమైనటువంటి మంచి గుణం ఏంటంటే ఆకలి చంపుతుంది అది. సో ఎప్పుడైతే అందుకే ఎర్లీ మార్నింగ్ బ్లాక్ కాఫీ తాగినట్లయితే మనకి ఆకలి తగ్గుతుంది. సో మధ్యాహ్నం ఇంకా మీరు మధ్యాహ్నం లోపల ఇంకొకటి రెండు మూడు బ్లాక్ కాఫీలు తాగినట్లయితే మనం బ్రేక్ఫాస్ట్ అవాయిడ్ చేయొచ్చు, లంచ్ కూడా పోస్ట్పోన్ చేయొచ్చు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో ఇది ప్రధానంగా మనం వాడేటటువంటి అస్త్రం. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో ఏం చేస్తారు, ఎక్కువసేపు తినకుండా ఉండడం, సో తినే గంటలు తక్కువ క్లోజ్గా పెట్టుకోవడం. మరి ఏమీ తినకుండా ఎక్కువసేపు ఉండడానికి చిట్కా ఏంటంటే బ్లాక్ కాఫీ. సో ఇది ఒక ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసేవాళ్ళు వాడేటటువంటి ప్రధానమైనటువంటి అస్త్రం. సో అది ఒకటి, ఆకలి చంపుతుంది. ఇంకొకటి ఏమిటి, ప్యాంక్రియాస్కి కూడా కాస్త ఇది మంచి చేస్తుంది అనేటటువంటివి కొన్ని థియరిటికల్గా అంటున్నారు. సో ఇది ప్రూవ్డ్ కాకపోయినప్పటికీ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి షుగర్ ప్రాబ్లం రాకుండా కొంతవరకు ఆపుతుంది. దానికి ఇండైరెక్ట్గా మనం చెప్పాం కదా, ఆకలి చంపడం ద్వారా తిండి తక్కువ తింటాం, తిండి లేకపోతే షుగర్ ఎక్కడి నుంచి వస్తుంది, అది రాదు. లాస్ట్గా ఇది కాస్త పెయిన్ టాలరెన్స్ని పెంచుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఉపయోగపడుతుందంటే బాగా ఎక్కువ దూరం పరిగెత్తేవాళ్ళు, ఫుల్ మ్యారథాన్ అంటే 42 కిలోమీటర్లు పరిగెత్తడానికి ఫుల్ మ్యారథాన్ అంటారు. ఈ మ్యారథాన్ చేసేటప్పుడు మనకి 30 దాకా బాగానే ఉంటుంది, ఆ తర్వాత విపరీతం కాళ్ళు నొప్పులు, నీరసం ఇవన్నీ వస్తూ ఉంటాయి. అప్పుడు వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి ఎనర్జీ అంతా వాళ్ళు వాడేశారు, 30 కిలోమీటర్ల దగ్గర అయిపోతుంది. దాంతో ఏమంటారు, హీట్ వాల్ అంటారు, అంటే ఇక మొత్తం శరీరంలో ఉన్నంత ఎనర్జీ అంతా వాడేసాం, ఇంకా 12 కిలోమీటర్లు పరిగెత్తాలి. అప్పుడు వాళ్ళకి బాగా పనికొచ్చేటటువంటివి కొన్ని జెల్ అంటారు, జెల్ అంటే జెల్ లాగా ఉంటుంది అది. ఆ దాంట్లో ఎనర్జీ వచ్చేటటువంటి చాక్లెట్ లాంటిది ఉంటుంది, దాంట్లో ప్రధానంగా ఉండేది కెఫీన్. కెఫీన్ అంటే కాఫీలో ఉండేది. దానివల్ల ఏమవుతుంది, నొప్పి తగ్గుతుంది, బుర్ర యాక్టివ్ అవుతుంది, ఎనర్జీ వస్తుంది, వాళ్ళకు 12 కిలోమీటర్లు కొట్టేయగలరు. సో ఎవరైతే ఈ ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తారో, జిమ్లో ఎక్కువ చేస్తారో, జిమ్లో చేస్తే నెక్స్ట్ రోజు అంతా విపరీతమైనటువంటి కండరాల నొప్పులు ఉంటాయి. దాన్ని ఏమంటారు, DOMS అంటారు, డిలే ఆన్సెట్ మజిల్ సోర్నెస్. అంటే ఇవాళ ఎక్సర్సైజ్ చేస్తే మంచి ఎనర్జీ ఉంటుంది, మీకు ఉత్సాహం ఉంది, ఇవాళ ఓ ఎక్కువ చేసేస్తారు, నెక్స్ట్ రోజు మొదలవుతుంది అసలు నొప్పులు. వాటిని ట్రీట్ చేయడానికి కెఫీన్ వాడతారు. ఎక్కువ దూరం పరిగెత్తే వాళ్ళకైనా ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు తగ్గడానికి కెఫీన్ వాడతారు. ఇది మంచి, చెడు అంటూ ఉంటే నిజానికి పాపం చాలా తక్కువ అండి. ఇది కఫీన్ బాగా అలవాటు ఉన్న వాళ్ళకి మొదట అలవాటైన ఇనీషియల్ కొద్ది రోజుల్లో కాస్త హార్ట్ రేట్ పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది. ఇది ఒక్కటే మెయిన్ ప్రాబ్లం. అంత తప్ప ప్రెగ్నెంట్ ఉమెన్ బ్లాక్ కాఫీ తాగకుండా ఉంటే బెటర్, ఎందుకంటే అది కాస్త బిడ్డకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. సో గర్భవతులు దీన్ని కాస్త అవాయిడ్ చేస్తే మంచిది. సో రెండు నేను మొదట ఒక ప్రాబ్లం చెప్పాను. మూడవది,
నిజం చెప్పాలంటే కాస్త అలవాటు అయ్యేటటువంటి గుణం ఉన్నది. ఇది అది సీరియస్ అడిక్టివ్ కెపాసిటీ ఉన్నటువంటిది కాదు. అంటే ఇది తీవ్రంగా అలవాటు అయిపోతుంది, కాఫీ లేకపోతే ఉండలేము అనేది ఉండదు. మీరు ఉండాల్సిందల్లా 3 రోజులు మాత్రమే. ఇప్పుడు ఇంకో చోటకి వెళ్ళారు, కాఫీ దొరకట్లేదు, అలా నేను ఉన్నప్పుడు 3 రోజులు కనుక మీరు కాఫీ లేకుండా ఉండగలిగితే 4వ రోజు నుంచి మీరు కాఫీ లేకుండా హ్యాపీగా ఉండగలరు. సో ఇది సీరియస్గా అలవాటు అయ్యేటటువంటిది అడిక్టివ్ కెపాసిటీ ఉంది అయితే కాదు. అఫ్కోర్స్ కాఫీ తాగుతుంటే బాగుంటుంది కాబట్టి అది ఎప్పుడు తాగదో అనిపిస్తుంది. కాఫీ స్ట్రాంగ్ కాఫీ తాగే వాళ్ళకి ఒకరోజు తలనొప్పి రావడం కూడా జరుగుతుంది. ఇది మనం ఆర్గ్యూ చేయనటువంటి అందరికి ఎక్స్పీరియన్స్డే. కాకపోతే అది సీరియస్గా డిపెండెన్సీ ఉన్నటువంటి సబ్స్టెన్స్ అయితే కాదు. సో చెడు తక్కువ మంచి ఎక్కువ ఉన్నటువంటి సబ్స్టెన్స్ ఇది. సో దీన్ని నిస్సంకోచంగా అందరూ తాగొచ్చు. కాకపోతే నేను చెప్పినట్టుగా బ్లాక్ కాఫీలో పాలు పోసి నా పర్వాలేదు, కానీ చక్కెర వేయడం వల్ల దాని మంచి అంతా మనం పాడు చేస్తున్నాం. సో చక్కెర లేకుండా తాగితే చాలా మంచిది, పాలు లేకుండా తాగితే ఇంకా మంచిది. అది డికాషన్ చేదుగా ఉంటుందయ్యా మీరు చెప్తున్నారు, మరి తాగడం కష్టం కదా అంటే నేను చిట్కా కనిపెట్టాను దానికి. ఇప్పుడు గ్రాన్యులేటెడ్ కాఫీ అంటే ఏమిటి? నెస్కఫే, సన్రైజ్, ఇదేంటి ఇన్స్టెంట్ కాఫీ అంటారు, గ్రాన్యులేటెడ్ కాఫీ అంటారు. ఇన్స్టెంట్ కాఫీ అయితే అది అర చెంచా మీరు వేసుకుని ఒక పెద్ద క్లబ్ కప్పులో వేసుకుని మిగతా అంతా నీళ్లతో నింపినట్లయితే అది మీరు చక్కగా తాగగలరు. అఫ్కోర్స్ ఈ రోజుల్లో ఫ్లేవర్డ్ కాఫీ అని వస్తుంది, ఇదే గ్రాన్యులేటెడ్ కాఫీ. ఇన్స్టెంట్ కాఫీలోనే రకరకాల రుచులు ఉన్నవి, వాసనలు ఉన్నవి, వెనీలా అని, రకరకాల ఫ్రూట్ టేస్ట్ అని రకరకాలు మీకు అమెజాన్లో దొరుకుతున్నాయి, తెప్పించుకొని తాగొచ్చు. వెనీలా కాఫీ అంటే నాకు చాలా ఇష్టం. ప్రతిరోజు పొద్దున్నే ఒక చిటికెడు కాఫీ పౌడర్ వేసి దాన్ని డైల్యూట్ చేసి నేను తాగానంటే జిమ్కి వెళ్ళినప్పుడు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది అది. సో బ్లాక్ కాఫీ అనేది అందరూ తాగదగిన తాగవలసినటువంటి డ్రింక్, బ్లాక్ కాఫీ అని చెప్తున్నాను బేసిక్లీ నేను. అఫ్కోర్స్ దీంట్లో నేను ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ దీని మంచి దీనిలోంచి వచ్చేటటువంటి కెఫీన్ అనేటటువంటి పదార్థం ఉంటుంది కాఫీ గింజల్లో, దాని నుంచి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మీరు కాఫీ అనేది ఎలా కనుక్కున్నారో తెలిసినట్లయితే ఆల్మోస్ట్ లైక్ 2000 ఏళ్ల క్రితం అరేబియన్ పెనిన్సులా నుంచి ఆఫ్రికాకి కొంతమంది వెళ్ళడం జరిగింది. వాళ్ళ మతం అరేబియన్ ముస్లిం మతం అది ప్రమోట్ చేయడానికి అక్కడికి వెళ్ళి వాళ్ళు చూడగా అక్కడ కొన్ని ఏరియాస్లో వాళ్ళు ఏం చెప్పారంటే ఇథియోపియా అనేటటువంటి దేశంలో వాళ్ళకి ఈ కాఫీ గింజలు తాగడం ద్వారా బ్రెయిన్ బాగా స్టిమ్యులేట్ అవుతుందని, వాళ్ళు ఎక్కువసేపు ధ్యానం చేయడానికి వాళ్ళకి పనికి వస్తుందని చెప్పడం జరిగింది. సో వాళ్ళు ధ్యానం చేయడానికి మెడిటేషన్ చేయడానికి పనికి వచ్చేటటువంటి ఒక కొత్త మందులాగా వాళ్ళు ఇథియోపియా నుంచి తీసుకొచ్చి అరేబియాలో ఎక్కువ పండించడం. అరేబియన్ కాఫీ అనేది చాలా ఫేమస్ అందుకని. అఫ్కోర్స్ ఎక్కడ ఎప్పుడు ఎక్కడ బాగా పాకాలన్నా చేసేది తెల్లవాడే, బ్రిటిష్ వాడే. సో అరేబియన్ కాఫీ ఎక్కడ ఎలాగైతే ఉండిపోయిందో అక్కడి నుంచి బ్రిటిష్ వాళ్ళు వచ్చి దాన్ని ప్రపంచం అంతా మార్కెట్ చేసి వాళ్ళు పండించి డబ్బులు వాళ్ళు సంపాదించుకున్నారు పాప. బట్ అరేబియా వాళ్ళు పాపం అంటున్నారు. సో వీళ్ళు పాపం పండించారు, డబ్బులు సంపాదించింది బ్రిటిష్ వాళ్ళు. ఏమైతే వాడు మనకు కూడా అలవాటు చేశాడు. సో మనందరం కూడా ఆల్మోస్ట్ బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైం నుంచి కూడా 250-270 ఏళ్ళ నుంచి కూడా కాఫీ మనం తాగుతున్నాం. సౌత్ ఇండియాలో ఎక్కువ కాఫీ క్లైమేట్కి సౌత్ ఇండియాలో ఎక్కువ కాఫీ గింజలు పండించడం ఉంటుంది. అందుకనే తమిళ్ వాళ్ళు ఈ కాఫీలో వాళ్ళు కాఫీ రకరకాల వెరైటీస్లో వాళ్ళు ఎక్స్పర్ట్సు. నార్త్కి పోయినట్లయితే ఆ ప్రదేశాల్లో టీ ఎక్కువ పండించడానికి, ఎందుకంటే టీ పండాలంటే వాళ్ళకి టెంపరేచర్ తక్కువగా ఉండాలి, కొండల్లో ఎక్కువ ఉంటుంది. సో నార్త్లో ఎస్పెషల్లీ అస్సాంలో వీటిల్లో టీ ఆకులు బాగా ఫేమస్. సో కాఫీ గురించి చెప్పాను, కానీ మనం తాగే కాఫీ ప్యూర్ కాఫీ కాదు. మనం తాగే కాఫీలో చికరీ అనేటటువంటి ఒక పదార్థాన్ని యాడ్ చేస్తారు. 80% కాఫీ ఉంటే 20% చికరీ యాడ్ చేస్తారు. దానివల్ల చికరీ ఏంటంటే ఆ స్ట్రెంగ్త్ తగ్గిస్తుంది. డార్క్గా స్ట్రాంగ్గా ఉండే కాఫీలో చికరీ యాడ్ చేయడం వల్ల అది కొంచెం సాఫ్ట్ అవుతుంది, టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది, తాగడానికి కాస్త బెటర్గా ఉంటుంది. బట్ ప్లెయిన్ కాఫీ లవ్వర్స్కి చికరీ లేనటువంటి ప్యూర్ కాఫీ తాగితే వాళ్ళకి యాక్చువల్ టేస్ట్ వస్తుంది. కానీ ఈ చక్కెరీ అనేది 20%, 30%, 40% రకరకాల మిశ్రమాల్లో కాఫీతో కలపబడి అందరికీ బయటికి అమ్మడం జరుగుతుంది. ప్లెయిన్ చక్కెరీ కూడా దొరుకుతుంది, కానీ మీరు తాగేటటువంటి కాఫీ అంతా కూడా ఈ చక్కెరీ కలపబడినటువంటి కాఫీయే. కాఫీ చేసే పద్ధతులు చాలా ఉన్నాయి, మన దానిలో డీటెయిల్స్లో పోవక్కల. ఫిల్టర్ కాఫీ అని ఈ రోజుల్లో కాఫీ మెషిన్స్ అని వచ్చేసాయి, డైరెక్ట్గా పెద్ద ఖరీదైన కూడా కావు. డైరెక్ట్గా మీరు కాఫీ పౌడర్ వేసి నీళ్లు పోసినట్లయితే బ్రహ్మాండ కాఫీ డికాషన్ చేసి మీకు ఇది వస్తుంది. దాన్ని మీకు కావలసినటువంటి కాన్సన్ట్రేషన్లో మీరు పగలతో కలుపుకొని మీరు తాగొచ్చు. బట్ నేను చెప్పినదల్లా బెస్ట్ కాఫీ ఈజ్
డార్క్ కాఫీ, బ్లాక్ కాఫీ దాన్ని ఇలా తాగాలో కూడా మీకు నేను చెప్పాను. బేసికల్లీ దాంట్లో కావాలంటే ఒక చిన్న చిట్కా ఇంకొకటి కూడా ఉన్నది, ఏంటంటే కాఫీలో తాగడానికి మెయిన్ ప్రాబ్లం ఏంటి, అది చేదుగా ఉంటుంది, బిట్టర్గా ఉంటుంది అది. సో బిట్టర్గా ఉన్నప్పుడు తాగితే కొంచెం తాగడం కష్టం. అప్పుడు షుగర్ వేసుకునే కంటే కూడా చిటికేడు ఉప్పు వేసుకుంటే అది ఆ కాఫీలో ఉన్నటువంటి చేదుని పోగొడుతుంది, అది తాగడానికి మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. జస్ట్ కొంచెం చిన్న చిటికేడు ఉప్పు వేసుకుని కాఫీలో కలుపుకొని తాగండి, ఎలా ఉంటుందో మీరే. ఆ ఇప్పుడు ఇది మీకు వినడానికి కాస్త వింతగా ఉండొచ్చు, ఎందుకంటే అలవాటు అయిపోయింది కాబట్టి. జస్ట్ వేసుకుని చూడండి, నేను చాలా సంవత్సరాల నుంచి తాగుతున్నాను, మీరు ఎంజాయ్ చేస్తారు. ఇకపోతే లాస్ట్ది ఏంటంటే మనం కొంచెం మాట్లాడాల్సింది, బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అని ఒకటి ఉంది. బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అంటే బ్లాక్ కాఫీలో ఆయిల్ కలపడం, అంటే ఆయిల్ అండ్ కొబ్బరి నూనె వేయచ్చు, నెయ్యి లేదా వెన్న ఇట్లాంటివి వేసి సేమ్ కాఫీ మిశ్రమంలో కలుపుకొని తాగుతుంటారు చాలామంది. దానివల్ల ఏమవుతుంది, ఎనర్జీ కూడా వస్తుంది. కాఫీ తాగితే ఇనీషియల్గా హై వస్తుంది, కాసేపు ఉన్నాక తగ్గిపోతుంది, ఎందుకు కాఫీలో క్యాలరీస్ ఉండవు కాబట్టి. కాఫీలో షుగర్ మిల్క్ లేకుండా క్యాలరీస్ మనకు ఉండాలి, అవి మనకి హెల్తీగా ఉండాలి అన్న వాళ్ళకి బుల్లెట్ ప్రూఫ్ కాఫీ సమాధానం. సో మీరు కాఫీ చేసుకున్నట్టుగా చేసుకుని పాలు లేకుండా కాస్త ఒక చెంచాడు కొబ్బరి నూనె కానివ్వండి, వెన్న కానివ్వండి, నెయ్యి కానివ్వండి వేసుకుని తాగినట్లయితే ఎనర్జీ కూడా వస్తుంది, కొంతసేపు నిలుస్తుంది. నేను చెప్పినట్టుగా గ్లూకోజ్ కంటే కూడా ఫ్యాట్లో ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. సో అది కొంతసేపు మీకు నిలుస్తుంది, అది రోజంతా ఫ్రెష్గా ఉండి ఆయిల్ తింటే ఆకలి తగ్గిపోతుంది. సో బుల్లెట్ ప్రూఫ్ కాగడం వల్ల మీరు రోజంతా అన్నం అవసరం లేకుండా ఉండగలిగేటటువంటి అద్భుతమైనటువంటి చిట్కా అది. సో ఇదండి కాఫీ గురించి. సో కాఫీ చెడ్డది అని ఎవరైనా చెప్తే అది మీరు నమ్మకండి, కాఫీలో మనకి మంచి చేసేవి, మనకి పనికొచ్చేవి చాలా గుణాలు ఉన్నాయండి. నమస్కారం.